చేశారా, ఎవరితోనైనా సంభాషిస్తున్న విషయాన్ని మీరు చూసారా? ఇదేమీ తెలియకుండా అభంశుభం తెలియని వ్యక్తుల్ని ఎవరైతే ఈ ఉద్యమం చేస్తున్నారో వాళ్ళని మీరు అనగదొక్కే విధంగా చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఈ ప్రభుత్వం రాష్ట్రంలో మనం గణతంత్ర రాజ్యంలో ఉన్నాం, లౌకికవాదాన్ని మనం కాపాడవలసిన బాధ్యత ఉంది. మీరు క్రిస్టియన్ అయితే అవ్వచ్చు, కానీ మిగిలినటువంటి ముస్లింలు, హిందూ మతాల్లో ఉన్నటువంటి ఆచారాలను గౌరవించాలి, సాంప్రదాయాలను గౌరవించాలి, ప్రార్థనా మందిరాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. ఎవరైనా మొదట్లోనే తప్పు చేసినప్పుడు దాన్ని దండించుంటే ఈరోజు సుమారు 135 ఆలయాలు ధ్వంసమయ్యేటువంటిది పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పాత సింగరాయకొండ శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి ముఖద్వారంపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారి కుడి చేయి భాగం ధ్వంసమైందని తెలిసిన వెంటనే సింగరాయకొండ సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సంపత్ కుమార్, తహసీల్దార్ ఉషారాణి, ఆలయ ఈవో బైరాగి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ముఖద్వార విగ్రహాలను పరిశీలించారు. ఈ విగ్రహాలు ఎవరు ధ్వంసం చెయ్యలేదని చెప్పారు. విగ్రహం పాతదైనా కారణంగా పెచ్చులు ఊడిపోయి ఉన్నాయని చెప్పారు. ప్రతి సంవత్సరం విగ్రహాలకు మరమ్మతులు పెయింటింగ్ చేస్తూ ఉండేవాళ్ళమని అన్నారు. ఈ సంవత్సరం కరోనా కారణంగా పెయింటింగ్ చెయ్యలేదని చెప్పారు. ప్రతిరోజు వెళ్లేటప్పుడు విగ్రహాలు ఈవో గారు గమనిస్తున్నారని అన్నారు. గతంలోనే ఈ విగ్రహాలు దెబ్బతిని ఉన్నాయని ఈవో బైరాగి చెప్పారు. అనవసరమైన రాద్ధాంతం చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శ్రీనివాసులు హెచ్చరించారు. 20 సంవత్సరాల క్రితం దాతలు నిర్మించారండి, శ్రీకాకుళం బ్రదర్స్ నిర్మించారండి. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏమైనా రిపేర్లుంటే, మైనర్ రిపేర్లుంటే చేపిస్తుంటాము. 3 సంవత్సరాలకు ఒకసారి వాళ్లే పెయింట్ వేపిస్తున్నారండి. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి పెయింట్ వేపిద్దామని చెప్పి దాతను కూడా అడిగామండి. దాత వేస్తున్నాడు, పెయింట్ వేపిస్తున్నాడు. పెయింట్ వేపించేటప్పుడు ఏమైనా చిన్న చిన్న మైనర్ రిపేర్లుంటే చేయిస్తాము. ఇది సిమెంట్తో నిర్మాణం చేసింది అయిపోయి చాలా సంవత్సరాల నుంచి ఉండి, ఏళ్ళు పోయినసారి లైటింగ్ వేపించేటప్పుడు చేతి ఏళ్ళు ఇరిగిపోయినాయండి. అట్లాగే చెయ్యి కూడా అట్లాగే ఇరిగిపోయింది. అంతేగాని ఇది ఎవరు చేసింది దుశ్చర్య కాదు. మామూలుగా మేము ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా బాగు చేద్దాం అనుకున్నాము. కరోనా కారణంగా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు నిర్వహించి ఉండలేదు. నెక్స్ట్ బ్రహ్మోత్సవాలకి దాన్ని రిపేర్ చేయించి పెయింట్ వేపిద్దామని చెప్పి దాతల ద్వారా ఇచ్చేస్తున్నామండి. ఇది దేవాలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల ప్రతిరోజు వచ్చేటప్పుడు చూస్తున్నాము, కానీ అది ఎప్పటి నుంచో ఉందండి, ఈరోజు చేసింది కాదని మేము తెలియజేస్తున్నాం. కాదు, మన ఈవో గారు చెప్పినట్టు గతంలోనే జరిగింది, కానీ రిపేర్ చేయించాల్సి ఉంది. పరిస్థితుల దృష్ట్యా చేయించలేకపోయారు. ఈ 2 డేస్లోనే ఈ రిపేరు చేయమని నేను కూడా చెప్తున్నాను. కాబట్టి అందరూ ఇలాంటి ఏమీ కూడా పెట్టుకోకుండా శాంతి భద్రతగా విఘాతం కలిగించకుండా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. మన సింగరాయకొండలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్చ్లో మన లక్ష్మీ నరసింహస్వామి మన రైట్ హ్యాండు, అలాగే కుడిచేయి, అలాగే మన అమ్మవారిది కుడిచేయి కొంచెము అది పోయినట్టు ఉంది. ఆల్రెడీ ఇది కట్టి కూడా 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో 5 సంవత్సరాల క్రితం లైట్గా మరమ్మతులు చేశారు. ఇది ఓన్లీ సిమెంట్తో తయారు చేసింది. మీరు ఒకసారి పూర్తిగా అబ్జర్వ్ చేసినా కానీ, పైకికి అబ్జర్వ్ చేసినా కానీ సిలువు పట్టు ఉంటుంది ఆ సేకకి. అది ఇప్పుడైతే ఇప్పుడైతే ఆ విధంగా ఉండదు. ఒకసారి దయచేసి అందరూ గమనించండి, ఓన్లీ ఈ రూమర్స్ని స్ప్రెడ్ చేయకండి. ఆల్రెడీ చాలామంది స్థానికులతో ఇక్కడ మాట్లాడాము, కనుక్కున్నాము. ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు గారు చెప్పారు, సార్ ఇది మాకు ఒక 2 మంత్స్ క్రితమే మాకు నాలెడ్జ్కి వచ్చింది, దీన్ని మేము తయారు చేయించాలనుకుంటున్నాము, కానీ ఈ కరోనా టైంలో మేము తయారు చేయించలేకపోయామని చెప్పారు. ఈవోగా దృష్టిలో కూడా ఉంది ఈ విగ్రహాలు దానికి ఏదైతే లైట్గా డ్యామేజ్ అయిందో. ఇవన్నీ కూడా న్యాచురల్ జరిగిందే కానీ, ఈ సిమెంట్ కట్టేటప్పుడు సిమెంట్లో ప్రాబ్లం కానీ, ఈ ఓల్డ్ అవ్వడంలో జరిగిందే కానీ, ఎవరు వచ్చేది చేసిన దాన్ని కాదు. దయచేసి ఇటువంటి రూమర్స్ని ఎవరైతే ఫస్ట్ స్ప్రెడ్ చేశారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు కట్టడం జరుగుతుంది. 295A 153A 100% ప్రజెంట్ ఉన్న సినారాలు. ఎవరైతే ఈ రూమర్స్ని ఫస్ట్ మీరు ఒకసారి గమనించండి, మీరు క్లియర్గా చూడండి, పైకి కేర్ చూడండి, మేము ఉంటాము. ఇప్పుడు జరిగిందా అనేది మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ దీన్ని రూమర్ స్ప్రెడ్ చేసి దీన్ని కావాలని చేస్తున్నారో వాళ్ళ మీద 100% దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అష్ట వరకు కూడా వెళ్తారు. ఇప్పుడు జరిగింది కాదు, ఆల్రెడీ మీకు ఈవో గారు చెప్పారు, వాళ్ళ నాలెడ్జ్లో ఉంది. ఆల్రెడీ ఎన్నో మంది కమిషనర్ దృష్టిగా ఇది పోయి ఉంది.